హలో ఫ్రెండ్స్, టెక్పీడియా ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియోలో మనం రెడ్మీ నోట్ 3 లేదా ఇంకా ఏ ఎంఐ డివైస్ అయినా కానీ పోర్ట్రేట్ మోడ్, ఫ్రంట్ అండ్ బ్యాక్ కెమెరా పోర్ట్రేట్ మోడ్ ఏ విధంగా ఎనేబుల్ చేసుకోవచ్చో తెలుసుకోబోతున్నాం. వీడియో పూర్తిగా చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. మన ఛానల్ వచ్చి అప్డేట్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. ఇక ఈరోజు టాపిక్లోకి వెళ్ళే ముందు, ఈ వీడియోలో మీకు బాగా ఎక్కువ రావచ్చు, ఎందుకంటే రూమ్ అంతా కూడా ఎంటీగా ఉంది. ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టు ఇంట్లో కొంచెం వర్క్ అవుతుంది, అందువల్ల వీడియోస్ కూడా అప్లోడ్ చేయలేకపోతున్నాను. ఎనీవే, ఈ రోజు టాపిక్లోకి వెళ్తే మీరు స్క్రీన్ పై చూస్తున్నారు కదా, మీకు రెడ్మీ నోట్ 3 కనిపిస్తుంది. మీరు ఇక్కడ గమనించినట్టయితే రెడ్మీ నోట్ 3 ఆండ్రాయిడ్ వర్షన్ ఇంకా మార్చ్ మెల్లోనే ఉంది. ఇక మీరు కింద గమనించినట్టయితే నేను ఎంఐయుఐ 10 గ్లోబల్ 8.8.2 బీటా యూజ్ చేస్తున్నాను అనమాట. మీరు ఇప్పుడు చూడబోయే ఎంఐయుఐ 10 కెమెరా పోర్ట్రేట్ మోడ్ ఎనేబుల్ చేసుకోవాలనుకుంటే మాత్రం మీ ఫోన్లో తప్పనిసరిగా ఎంఐయుఐ 10 గ్లోబల్ బీటా ఉండాలన్నమాట. అది ఏ వెర్షన్ అయినా పర్వాలేదు, ఎంఐయుఐ 10 గ్లోబల్ మాత్రం ఉండాలి. ఒకసారి మీరు ఈ విధంగా రామ్ ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత డిస్క్రిప్షన్లో నేను ఒక కెమెరా ఏపీకే లింక్ ఇచ్చాను. ఆ లింక్ ఉపయోగించి మీరు రెగ్యులర్ అప్లికేషన్ లాగే అది కూడా ఇన్స్టాల్ చేసుకోండి. అన్నోన్ సోర్సెస్ పర్మిషన్ అడిగితే తప్పనిసరిగా అలో చేయండి, ఎలాంటి ప్రాబ్లం లేదు. అలో చేసి ఇన్స్టాలేషన్ కంప్లీట్ చేయండి. ఎగ్జాంపుల్కి చూడండి, మీరు స్క్రీన్పై చూస్తున్నారు కదా ఎంఐయుఐ పోర్ట్రేట్ ఏపీకే అని ఉంటుందన్నమాట. ఇలాంటి ఫైల్ మీకు డౌన్లోడ్ అవుతుంది, ఆ ఫైల్పై ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మీకు ఈ విధంగా ఇన్స్టాల్ అని కనిపిస్తుంది. ఇన్స్టాల్ బటన్పై ట్యాప్ చేయండి, తర్వాత ఓపెన్ చేయండి. మీరు ఈ విధంగా ఓపెన్ చేయొచ్చు, లేదా మీరు స్క్రీన్పై చూస్తున్నారు కదా మీకు మరొక కెమెరా యాప్ ఈ విధంగా కనిపిస్తుంది అనమాట. రెగ్యులర్గా మీ ఫోన్తో ఈ విధంగా ఒక కెమెరా యాప్ వస్తుంది, అది కాకుండా ఎక్స్ట్రా ఒక కెమెరా యాప్ మీకు ఈ విధంగా యాడ్ అవుతుంది. ఇక్కడ ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మీకు ఈ విధంగా అప్లికేషన్ ఓపెన్ అయిపోతుంది. మీరు గమనించినట్టయితే మీకు రెగ్యులర్ కెమెరా యాప్లా కాకుండా ఇక్కడ పోర్ట్రేట్ మోడ్ కూడా కనిపిస్తుంది. ఇక్కడ ట్యాప్ చేయండి. స్క్రీన్పై చూస్తున్నారు కదా మీకు ఈ విధంగా ఒక నోట్ కూడా కనిపిస్తుంది. మీరు ఏ ఆబ్జెక్ట్ని అయితే ఫోటో తీద్దాం అనుకుంటున్నారో అది విత్ ఇన్ 1.5 మీటర్స్లో ఉండాలని చెప్తున్నారనమాట. ఇప్పుడు మీరు చూస్తున్న ప్రాసెస్ కేవలం రెడ్మీ నోట్ 3కి మాత్రమే కాదు, ఎంఐయుఐ 10 గ్లోబల్ బీటా ఉన్న ఏ ఫోన్ కన్నా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మనం ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. మీరు మొబైల్ స్క్రీన్ జాగ్రత్తగా గమనించండి. నేను కెమెరా ముందు నా హ్యాండ్ ప్లేస్ చేయబోతున్నాను. చూడండి, వెనకాల ఉన్న టాయ్స్ మీరు గమనించినట్టయితే బ్లర్ అవ్వడం జరిగింది. హ్యాండ్ రిమూవ్ చేస్తే మనకు ఈ విధంగా నార్మల్గా వస్తున్నాయి, కానీ నేను హ్యాండ్ ఈ విధంగా ప్లేస్ చేసినట్టయితే బ్లర్ అవ్వడం జరుగుతుంది అనమాట. ఈ విధంగా రియర్ కెమెరా పోర్ట్రేట్ మోడ్ అయితే మాత్రం చాలా బాగా పనిచేస్తుంది. కానీ ఫ్రంట్ కెమెరాకు వచ్చేసరికి చూసారు కదా, నేను ఫ్రంట్ కెమెరా ఓపెన్ చేశాను. ఇక్కడ మీరు గమనించవచ్చు ఆల్రెడీ పోర్ట్రేట్ మోడ్ అయితే మాత్రం అంత బాగా పనిచేయడం లేదు. నేను రకరకాలుగా సెట్టింగ్స్ ట్రై చేశాను, ట్రై చేసినప్పటికీ కూడా అంత ఎఫెక్టివ్గా నాకైతే మాత్రం పోర్ట్రేట్ మోడ్ ఏం కనిపించలేదు. మీరు కూడా ట్రై చేయండి. కేవలం రెడ్మీ నోట్ 3 మాత్రమే కాదు, మీరు వేరే ఫోన్స్లో కూడా ట్రై చేయొచ్చు. రిజల్ట్ ఏ విధంగా వచ్చిందనేది తప్పనిసరిగా కామెంట్ చేయండి. మీలో చాలా మందికి ఈ వీడియో హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో ఏమాత్రం యూజ్ అయినా వీడియో లైక్ చేయండి. మన ఛానల్ వచ్చే అప్డేట్స్ అని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ అలాట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.